కెరీతు వాగు దగ్గర నీళ్లు తప్ప ఏమీ లేవు, ప్రజలు లేరు, కరువు తల్లాడిపోతున్నారు ప్రజలు. అప్పుడే కరువు ప్రారంభించబడుతున్నటువంటి పరిస్థితుల్లో ఆ కెరీతు వాగు దగ్గర కూడా ప్రతి దినము ఆయనతో ఆయన చెప్పుకుంటున్నటువంటి మాట ఏంటంటే, నేను జీవము కలిగిన దేవుని సన్నిధిలో నిలబడ్డాను, నేను జీవము కలిగిన దేవుని సన్నిధిలో ఉన్న సేవకుడే. ఈ మర్మం నీకు అర్థమైతే కరువులో కూడా ప్రభుని స్తుతించగలుగుతావు. ఈ అగ్నిపాత్రగా నువ్వు మారితే ఏమీ లేని కెరీతు వాగు దగ్గర కూడా ప్రభుకి చెప్పగలుగుతావు, అయ్యా నీ సన్నిధిలో నేను, నీతో నువ్వు చెప్పగలుగుతావు, జీవము కలిగిన దేవుని సన్నిధిలో నేనున్న సేవకుడిని ప్రజలతో చెప్పగలుగుతావు, నేను దైవ సన్నిధిలో నిలబడే సేవకుడిని. వినండి, ఏమీ లేకపోయినా తనకున్నటువంటి ధైర్యం అతిశయం ఒకటే, దేవుని సన్నిధి. ప్రతి దినం కాకులు వస్తున్నాయి మాంసాన్ని తీసుకొని వస్తాయి, కాకులు వస్తున్నాయి మాంసాన్ని తీసుకొని వస్తున్నాయి, రొట్టెలు తీసుకొని వస్తున్నాయి. కరువులో కూడా దేవుని అగ్నిని మోసిన కారణాన, దేవుని సన్నిధిని మోసిన కారణాన దేవుడు ప్రతి దినం పోషిస్తూనే ఉన్నాడు. వినండి, ఏమి లేదు, వాగు తప్ప ఏమి లేదు. ప్రజలు ప్రాణాలను దక్కించుకునే పరిస్థితులు పడిపోయారు. తనకున్నది ఒక్కటే దేవుని సన్నిధి. చెప్పండి, మాట చెప్పండి, తనకున్నది ఒక్కటే చెప్పండి, తనకున్నది ఒక్కటే దేవుని సన్నిధి, నాకున్నది ఒక్కటే దేవుని సన్నిధి. నీకు ఆస్తి లేకపోయినా మోయటానికి అగ్నినిచ్చాడు, నీకు ధనం లేకపోయినా మోయటానికి దైవ సన్నిధినిచ్చాడు. ఆయన సన్నిధే మన పెన్నిధి. ఎలాంటి పరిస్థితినైనా ఆయన సన్నిధిని మోయగలిగే పరిస్థితుల్లో నీ ఉంటే నిరాశ నిస్పృహలు ధరిచారు. ఏ కండిషన్స్ అయినా, ఏ పరిస్థితులైనా, ఏ ప్రతికూలతలైనా, ఇంతటి వర్షపాతంలో కూడా మీరు దేవుని సన్నిధికి వచ్చారు కాబట్టి మీరు దేవుని సన్నిధిని మోసే అగ్నిపాత్రలో చప్పుడు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయ. ప్రతికూలతలో కూడా నీ అగ్ని ఆరకూడదు, కరువులో కూడా నీ అగ్ని ఆరకూడదు. ఆరని అగ్ని, ప్రార్థన తగ్గలేదు, స్తుతి తగ్గలేదు, ఆరాధన తగ్గలేదు, ఆస్తులన్నీ పోయినాయి, పిల్లలు లేరు, శరీరం అంతా రోగం, ఏది అనుకూలంగా లేదు. యోబును చూసి అందరూ దేవుడు ఇతను దీవించాడురా అంటూ చెప్పుకుంటూ వెళ్ళేవాళ్ళు. అదే నోళ్ళు ఇప్పుడు ఏమైపోతున్నాయంటే యోబును విమర్శిస్తున్నాయి, వెక్రిస్తున్నాయి, తృణీకరిస్తున్నాయి, తోలనాడుతున్నాయి. యోబు దగ్గరికి అపవాదు వచ్చాడు, యోబో దేవుడు నీకు కంచె వేసినప్పుడు బాగానే స్తుతించావు కదా, రోగం వచ్చింది ఎట్లుంది, అప్పులు వచ్చాయి ఎట్లుంది, ఆస్తి పోయింది ఎట్లుంది, పిల్లలు పోయారు ఎట్లుంది, ఎక్కడైనా స్తుతి తగ్గిందా, ప్రార్థన తగ్గిందా, ఏంటి నీ కండిషన్, అన్నీ పోయినాయి యోబో తలెత్తి చూడు నా వైపు, ఏంటి నీ పరిస్థితి అని రెచ్చగొడుతున్నాడు అప్పవాది. అప్పుడు యోబో ఒకటే మాట అన్నాడు, అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను స్తుతించుట మానను, ఆరాధనాపను స్తుతించుట మానను, స్తుతించుట మానను. ఆస్తులన్నీ కోల్పోయిన ఆప్తులే విడనాడిన, ఆపదలే చుట్టుముట్టిన, ఆరోగ్యం క్షీణించిన, యహోవాయ ఇచ్చెను యహోవాయ తీసుకొనెను, యహోవాయ ఇచ్చెను యహోవాయ తీసుకొనెను, యహోవాయ ఇచ్చెను యహోవాయ తీసుకొనెను, యహోవాయ ఇచ్చెను యహోవాయ తీసుకొనెను, అంతా నా మేలుకే
ఆరాధన యేసుకే అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను స్తుతించుటమానను ఆరాధనాపను స్తుతించుటమానను స్తుతించుటమానను హల్లెలూయా ఈ మాట మాట్లాడితే అపవాదికి సిగ్గు తప్ప ఇంకేముందా వాడు రోగాన్ని ప్రతికూలతని అపహాస్యాన్ని నిందల్ని తనకు దాపురించినటువంటి చెడ్డ పరిస్థితులన్నీ చూపిస్తూ ఉంటే యోబుకి లేశ్యమైన బాధ కలగల స్తుతిలో క్షీణించల ఆయన ఒకటే మాట అన్నాడు ఆరాధన ఆపను స్తుతించుట మానను ఆయన ఇచ్చాడు తీసుకున్నకు కూడా ఆయన యోగ్యుడు నిన్ను ఎవరైతే తృణీకరించాలనుకుంటున్నారో వాళ్ళ ముందు నువ్వు ఎట్లా ఉండాలి తెలుసా యోబులాగా అగ్నిని మోసే అగ్నిపాత్రగా మారాలి స్తోత్రం 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 అపవాది నిన్ను అవమానపరచడానికి ఏవేవో ప్రతికూలతలు సృష్టించినప్పుడు అపవాది ఎదుట నువ్వు ఎలా ఉండాలో తెలుసా కెరీతి వాగు దగ్గర దేవుని సన్నిధిని పట్టుకుని మోస్తూ ఆయన వరకు కనిపెడుతున్నటువంటి ఏలియాలాగా ఉండాలా అది మన లైఫ్.